టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. డాక్టర్ గారు, థైరాయిడ్ గ్రంథి అంటే ఏంటి? అది అసలు ఎక్కడ ఉంటుంది? థైరాయిడ్ గ్రంథి అనేది మనకి గొంతు మీద ఒక సీతాకోకచిలుక షేప్లో ఉంటుంది అన్నమాట, బటర్ఫ్లై షేప్లో ఈ ఏరియాలో ఉంటుంది అన్నమాట. సో ఈ థైరాయిడ్ గ్రంథి అనేది ఏంటంటే మూడు భాగాలుగా ఉంటుంది. ఒకటేమో రైట్, ఇంకోటేమో లెఫ్ట్, ఒకటేమో మధ్యలో కనెక్టింగ్ పార్ట్, దాన్ని ఎస్థిమస్ అంటారు. సో ఈ థైరాయిడ్ గ్రంథి అనేది మనకి ఇది ఉత్పత్తి చేయాల్సిన పదార్థాలు అనేక రకమైన అన్ని అవయవాల మీద ఎఫెక్ట్ ఇస్తుంది అన్నమాట. అందుకే థైరాయిడ్ గ్రంథి పనిచేసే విధానంలో ఎలాంటి మార్పులు జరిగినా సరే థైరాయిడ్ అనేది అన్ని అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి థైరాయిడ్ సమస్య ఉందా లేదా అనేది మనం చాలా ఇప్పుడు ఏంటంటే టెస్ట్ చేసుకుని చూసుకుంటూ ఉంటాం. అండ్ యూజువల్గా అది సరి చేసుకుంటే కనుక డెఫినెట్గా మనం ఇది కూడా తగ్గించుకోవచ్చు. మందులు కూడా వాడుకుంటే కనుక ఆ లక్షణాలు ఆ సమస్యలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఈ థైరాయిడ్ గ్రంథి ఎటువంటి పనులు చేస్తుంది డాక్టర్ గారు? థైరాయిడ్ గ్రంథి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఇది అనేక రకమైన హార్మోన్స్ అనేది ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అన్నమాట. ఏంటి ఈ హార్మోన్స్? T4 అని T3 అని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. సో థైరాయిడ్ గ్రంథి నుంచి ఒక హార్మోన్ T4 అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యి రక్తంలోకి వెళ్తుంది. ఈ రక్తంలోకి వెళ్ళిన T4 అనేక రకమైన అవయవాల దగ్గరికి వెళ్ళి అక్కడేమో T3 కింద మారి దాని ఉన్న ప్రభావాలు చూపిస్తుంది అన్నమాట. సో మన పనిచేసే స్పీడ్ కావాలంటే కనుక థైరాయిడ్ హార్మోన్ గ్రంథి నుంచి వచ్చే ఈ పదార్థాలు అనేది అవసరం అన్నమాట. సో ఏంటి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ హార్మోన్ తగ్గిపోయింది. సో అందరు తగ్గిపోయింది అంటే అందరూ ఎలా ఉంటాయి లక్షణాలు? ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉండడం, నీరు పట్టడం, ఒళ్ళు నొప్పులు, నెలసరి తరచుగా రావడం, కాళ్ళు వాపులు, ఎప్పుడు మగతగా పడుకోవడం, రాత్రి గురక పెట్టడం, ఇలాంటి లక్షణాలు అన్నమాట. అదే కొంతమందికి థైరాయిడ్ అవసరం కన్నా ఎక్కువగా పనిచేస్తుంది. ఎక్కువగా పనిచేసినప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక పట్టాన్ని కూర్చోరు, ఎప్పుడు రెస్ట్లెస్గా ఉంటారు, వణుకొస్తూ ఉంటుంది, గుండెదడ వస్తుంది, రాత్రి నిద్ర పట్టదు, నెలసలు సరిగ్గా రావు, విరోచనాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇలా బాడీ అంతా ఏంటంటే చాలా స్పీడ్గా పనిచేస్తుంది. అందుకే ఇంటికి చెమటలు ఎక్కువ పట్టేస్తూ ఉంటాయి. అన్నిటికీ చిన్న పనులు కూడా చెమట పట్టేస్తుంది, ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ బాడీ ఏంటంటే ఆ శరీరం ఏంటంటే ఎక్కువ స్పీడ్లో పనిచేస్తూ ఉంటుంది. సో ఈ థైరాయిడ్ అనేది ఏంటంటే ఈ అప్ డౌన్ కాకుండా ఒక సమతుల్యతమైన స్పీడ్లో శరీరం అనేది నడుపుతుంది. అందుకే థైరాయిడ్ హార్మోన్ అన్ని అవయవాలకు అవసరం, అన్ని అవయవాలకు కావాల్సిన స్పీడ్ కరెక్ట్గా ఉండాల్సిన స్పీడ్లో ఉంచుతుంది అన్నమాట. అందుకే థైరాయిడ్ హార్మోన్ అనేది మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, మనం చేసుకునే విధానంలో ఒక క్వాలిటీ రావాలంటే థైరాయిడ్ హార్మోన్ అనేది కావాలి. అందుకే మనం ఏదైనా లక్షణాలు ఉన్నా, ఏదైనా బద్ధకంగా ఉంది, గొరక వస్తుంది, థైరాయిడ్ చెక్ చేస్తాం, జుత్తు రాలిపోతుంది చెక్ చేస్తాం, కాళ్ళు వాపులు ఉంది చెక్ చేస్తాం, ఎప్పుడు ఎక్కువగా విరోచనాలు అవుతున్నాయి థైరాయిడ్ చెక్ చేస్తాం. సో ఎలా అన్ని అవయవాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఏ అవయవం సంబంధించిన ఒక లక్షణం కనిపించినా సరే థైరాయిడ్ ఒకసారి టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీ డాక్టర్ యూజువల్గా థైరాయిడ్ అందరూ చెక్ చేస్తూ ఉంటారు. ఒకవేళ థైరాయిడ్లో లోపాలు కానీ పెరుగుదల కానీ ఉంటే కనుక దాన్ని సరి చేసుకుంటే ఆ లక్షణం టక్కన తగ్గిపోతుంది. నార్మల్గా ఉంది అంటే కనుక ఇంక వేరే కారణాలు ఏమైనా చూసుకుంటారనమాట. సో అందుకే థైరాయిడ్ గ్రంథి అనేది అన్ని అవయవాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మీకు వచ్చే లక్షణాల్లో డెఫినెట్గా థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకుంటే మంచిది అనమాట. చాలామంది ఒంటి థైరాయిడ్, గొంతు థైరాయిడ్ అంటారు కదా డాక్టర్ గారు, అసలు ఈ థైరాయిడ్లో ఎన్ని రకాలు ఉన్నాయి? సో ఇది కామన్గా మన నన్ను అడిగే ప్రశ్న అండి డాక్టర్ గారు, ఇది ఎలాంటి థైరాయిడ్, గొంతు థైరాయిడ్ అయినా అని అంటారు. అందరికీ ఏంటంటే గొంతు థైరాయిడ్ అంటే గొంతు వరకే సమస్య, ఒంటికే ఉండదు. ఒంటిది అంటే చాలా గంభీరమైన సమస్య, దీనికి ఏం చేయకూడదండి. కానీ అలాగేం లేదండి. సో గొంతు థైరాయిడ్ అంటే అర్థం ఏంటంటే థైరాయిడ్ గ్రంథి వాపు అనేది ఉంటుంది, కానీ థైరాయిడ్ పనిచేసే విధానం కరెక్ట్గా ఉంటుంది. సో నేను మళ్ళీ చెప్తాను, థైరాయిడ్ పనిచేసే విధానం, థైరాయిడ్ వాపు అయితే కనిపిస్తుంది, గొంతు దగ్గర వాపు ఉన్నట్టు ఉంటుంది, కానీ అది కరెక్ట్గానే పనిచేస్తుంది. సో కరెక్ట్గానే పనిచేస్తుంది అంటే కనుక థైరాయిడ్ గ్రంథి వాపు ఎందుకు వచ్చిందని చూసుకోవాలి. సో థైరాయిడ్ గ్రంథి వాపు వచ్చి బాగానే పనిచేస్తుంటే మేము కారణాలు చూసుకుంటాం. ఏంటి, ఏదైనా వాపు వచ్చింది, ఎంత సైజు ఉంది, వాపులో ఏమైనా ఉంది, లోపల గడ్డలు ఏమైనా ఉండడం వల్ల థైరాయిడ్ గ్రంథి పెరిగిందా అనేది చూస్తాం. సో అందు దీన్ని మేము గాయిటర్ అంటాం. సో జనాలు ఏంటంటే ఇది గొంతు థైరాయిడ్ అంటూ ఉంటారు. ఇంకోటేమో ఒంటి థైరాయిడ్. ఒంటి థైరాయిడ్ అంటే ఏంటంటే దీంట్లో కూడా థైరాయిడ్ గ్రంథి వాపు ఉంటుంది, కానీ థైరాయిడ్ సరిగ్గా పని చేయకపోవడం అనేది జరుగుతుంది. సో థైరాయిడ్ ఎక్కువగానే పనిచేస్తుంది, థైరాయిడ్ అవసరంగానే ఎక్కువగానే పనిచేస్తుంది, అవసరంగానే తక్కువగానే పనిచేస్తుంది.
సో థైరాయిడ్ పనిచేసే విధానాల్లో తేడా ఉంటుంది. సో థైరాయిడ్ అందుకే థైరాయిడ్ వాపు ఉంటే కనుక థైరాయిడ్ ఎలా పనిచేస్తుందో చూసుకుంటాం. లోపం కానీ అధికం కానీ ఉంటే కనుక దానికి మందులు వాడితే కనుక ఆ థైరాయిడ్ వాపు అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో గొంతు థైరాయిడ్ అంటే థైరాయిడ్ పనిచేసే విధానం కరెక్ట్గానే ఉంది అండ్ థైరాయిడ్ గ్రంథి వాపు కనిపిస్తుంది, ఆ వాపు ఎందుకు వచ్చిందో చూసుకోవాలి. అదే థైరాయిడ్ ఒంటి థైరాయిడ్ అంటే ఏంటంటే థైరాయిడ్ పనిచేసే విధానం సరిగ్గా లేదు. సో పనిచేసే విధానం సరిగ్గా లేదు, సో అది సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి అన్ని అవయవాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఒంటి థైరాయిడ్ అని అందరూ అంటారు. మేము దాన్ని హైపో కానీ హైపర్ థైరాయిడిజం కానీ అంటాం అన్నమాట. సో అది ప్రత్యేకించి ఆ రెండింటికి భేదాలు అన్నమాట. బరువు పెరిగే థైరాయిడ్ గురించి వివరించండి. సో చాలామంది ఈ ప్రశ్న కూడా అడుగుతూ ఉంటారు, ఏమండి మా వాళ్ళకి ఏం థైరాయిడ్ అండి, బరువు పెరిగే థైరాయిడా, సనబడే థైరాయిడా, బరువు పెరిగే థైరాయిడా, ఇది ఏం థైరాయిడ్ అండి? ఏమండి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థైరాయిడ్ వల్ల బరువుకి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ అంటే ఏం లేదు. థైరాయిడ్ సరిగ్గా పని చెయ్యకపోతే ఒక్క 5 నుంచి 10% బరువు అనేది పెరగచ్చు. ఎందుకు పెరుగుతుంది అంటే శరీరంలో కొంచెం నీరు పట్టడం వల్ల ఒక 5 నుంచి 10% వరకు పెరుగుతుంది. ఒకవేళ అదే థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తుంది అంటే అవసరాల కన్నా ఎక్కువగా పనిచేస్తే మాత్రం బరువు మాత్రం బాగానే తగ్గుతారు. ఓకే, కానీ దీనిలో చిన్న మీరు గుర్తించుకోవాల్సిన ఒక విషయం, సో థైరాయిడ్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు. సో ఎవరైనా ఒక మనిషి 60 కిలోలు ఉండాల్సిన మనిషి 80 కిలోలు ఉన్నాడు. సో ఈ ఎక్స్ట్రా 20 కిలోలు థైరాయిడ్ వల్ల అని అనుకోవడానికి లేదు, ఈ ఎక్స్ట్రా 20 కిలోల్లో ఒక 3 నుంచి 6 కిలోల మధ్య వరకే థైరాయిడ్ లోపం వల్ల, మిగతా 15 కిలోలు బరువు వల్ల. సో ఆహార నియమాలతోనే బరువు తగ్గాలి. సో నేను థైరాయిడ్ లోపం అని తెలిస్తే కనుక ఒకవేళ నేను మాత్రలు ఇస్తే థైరాయిడ్ వల్ల పెరిగే బరువునే తగ్గుద్ది. సో అదేంటి ఒక 3-4 కిలోలు తగ్గుద్ది, ఆ మిగతా 20 కిలోలు ఏమి థైరాయిడ్ వల్ల ఏం తగ్గిపోదు. వీడు సపరేట్గా ఆహార నియమాలు ఎక్సర్సైజ్ చేసి బరువు తగ్గాల్సింది. ఓకే, సో థైరాయిడ్ లోపానికి బరువుకి అది కనెక్షన్. రెండో విషయం వచ్చేసరికి ఏంటంటే థైరాయిడ్ లోపం ఉన్నవాళ్ళు మందులు కరెక్ట్గా వాడుతూ థైరాయిడ్ బరువు పెరుగుతున్నారు అంటే కనుక అది థైరాయిడ్ వల్ల కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఏమండి మాత్రలు వేసుకుంటూ ఉంటారు, ఏమండి థైరాయిడ్ వల్ల నేను బరువు పెరుగుతున్నాను, అవన్నీ కబుర్లండి, అలాగేం జరగదు. థైరాయిడ్ ఒకవేళ లోపం ఉండి ఏదైనా ఎక్స్ట్రా నేను చెప్పాను కదా 2-3 కిలోలు, ఆ మాత్రలు వేసుకుంటే మొదటి వారంలోనే ఆ 2-3 కిలోలు తగ్గిపోతారు. తగ్గిపోయి ఇంకా దానికన్నా తగ్గరు, ఎందుకంటే అది మిగతాదంతా మిగతా అధిక బరువు అంతా థైరాయిడ్ వల్ల కాదు, అది కొవ్వు వల్ల. సో బరువుతోనే తగ్గాలి. సో ఆల్రెడీ మాత్రలు వాడుతున్న వాళ్ళు బరువు పెరుగుతున్నారంటే ఆహార నియమాలు సరిగ్గా లేనందున, అంటే అనారోగ్యమైన జీవనశైలి పాటించడం వల్ల పెరుగుతున్న బరువు అన్నమాట. సో అది థైరాయిడ్ బరువు ఉన్న థైరాయిడ్ గురించి మాట్లాడుతుంది. థైరాయిడ్ లోపం అంటే థైరాయిడ్ అధికం అంటే ఏంటంటే థైరాయిడ్ అవసరం కన్నా ఎక్కువ పనిచేస్తున్న వాళ్ళు మాత్రం బరువు మాత్రం చాలా తగ్గుతారండి. అండ్ వీళ్ళకి ఏంటంటే మాత్రలు వేస్తే కనుక ఆ పోయిన బరువు కూడా సరైపోతుంది అన్నమాట. సో మనం మాత్రలు వాడుతుండగా ఈ అధికం ఉన్నవాళ్ళు థైరాయిడ్ మాత్రలు వాడుతుండగా మా పోయిన బరువు మాత్రం సరవుతారు. సో సరైతే కనుక డెఫినెట్గా మందులు అవే వాడుకుంటూ ఉండాలి. సో డెఫినెట్గా తెలుస్తూ ఉంటుంది అండ్ వీళ్ళకి దానికి సంబంధించిన లక్షణాలు కూడా తగ్గిపోతే థైరాయిడ్ కూడా సరైపోతుంది అన్నమాట. హైపోథైరాయిడ్ని ఎలా నిర్ధారిస్తారు, అసలు ఈ హైపోథైరాయిడ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దాని గురించి వివరించండి. సో లక్షణాలు ఏంటి, ఏ పని చేయాలన్నా నీరసం బద్ధకం, కాళ్ళు చేతులు నొప్పులు, ఏదైనా విచ్చుకోవాలంటే సడన్గా కండరాలు పట్టేస్తాయి, కాళ్ళు వాపులు, మొహం వాపు, ఆడవాళ్ళు నెరసలు తరచుగా అవుతూ ఉంటాయి, మల్ల బద్ధకం, జుత్తు రాలిపోవడం, ఏ అన్ని కీళ్ళు అనేది పట్టేయడం అన్నట్టు ఉండడం అండ్ ఆహారం తీసుకున్న వెంటనే కడుపు ఉబ్బరం, ఎందుకు ఆ కడుపు కదలిక సరిగ్గా స్పీడ్ అనేది లేక కడుపు ఉబ్బరం, తేనుపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి, చర్మం ఎండిపోవడం, ఎందుకంటే ఆ నీరు అనేది సరిగ్గా ఉత్పత్తి అవ్వక చర్మం ఎండిపోయి డ్రైగా అయిపోయి దురదలు వస్తూ ఉంటాయి. సో ఇలాంటి కొన్ని లక్షణాలు థైరాయిడ్ లోపం వల్ల వస్తాయన్నమాట. సో బేసికలీ థైరాయిడ్ లోపం అంటే హైపోథైరాయిడిజం, దానికి వచ్చే లక్షణాలు ఇవన్నీ అన్నమాట. సో నేను చెప్పిన ఇందాక లక్షణాలన్నీ ఆల్మోస్ట్ అన్ని అవయవాలకి సంబంధించిన లక్షణాలు కాబట్టి సో ఏం చేస్తామంటే మామూలుగా థైరాయిడ్ అనేది నిర్ధారించుకుంటాం అన్నమాట. ఎలా నిర్ధారించుకోవాలి, సింపుల్గా థైరాయిడ్ టెస్ట్ ద్వారా నిర్ధారించుకోవాలి. సో థైరాయిడ్ టెస్ట్ ద్వారా నిర్ధారించుకోవాలంటే థైరాయిడ్ టెస్ట్ చేస్తాం. థైరాయిడ్ టెస్ట్ ఏముంటుంది, T3, T4, TSH ఉంటుంది. నేను ప్రధానంగా చూసేది T4, TSH చూస్తాను.
సో థైరాయిడ్ లోపం అంటే కనుక ఈ టీఎస్హెచ్ అనేది పెరుగుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, థైరాయిడ్ తగ్గిపోతుంటే టీఎస్హెచ్ అనేది పెరుగుతుంది అనమాట. సో రివర్స్లో, సో హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ లోపం అంటే టెస్ట్లో ఉన్న టీఎస్హెచ్ ఏదైతే ఉందో ఆ టీఎస్హెచ్ అనేది పెరుగుతుంది అనమాట. సో టీఎస్హెచ్ పెరిగితే మేము ఏం చేస్తాం, థైరాయిడ్ లోపం అనేది ఉంది అని నిర్ధారించుకుని దానికి మాత్రలు ఇస్తాం. ఆ మాత్రలు ఏమో ఆ టీఎస్హెచ్ని తగ్గిస్తాయన్నమాట. సో ఎంత తగ్గించాలి, ఆ టీఎస్హెచ్ని 0.4 నుంచి 4 మధ్యలో తగ్గించాలి. సాధారణంగా బాగా థైరాయిడ్ లోపం ఉన్న వాళ్ళు 100 దాటిపోద్ది, 100, 150, 200, 300 దాటిపోద్ది అనమాట. సో దాటిపోద్ది కాబట్టి సో థైరాయిడ్ మాత్రలు అనేది దాని తగ్గట్టు డోస్ అడ్జస్ట్ చేసుకుని ఆ పెరిగిన టీఎస్హెచ్ని అలా క్రమేపీ తగ్గించుకుంటూ T4 అనే ఆ టీఎస్హెచ్ అనేది 0.4 to 4 మధ్యలోకి తీసుకొస్తాం. సో హైపోథైరాయిడిజం అనేది ఏంటి, మనకు ఒకసారి తెలిసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటి, ఆ T4 అనేది తగ్గిపోయింది. సో మేము ఇచ్చే మందులు ఏం చేస్తాం, బయట నుంచి ఈ T4 మందు అనేది ఇస్తాం. సో మేము ఇచ్చే మాత్రలు ఏమి థైరాయిడ్ బాడీకి తెలియని పదార్థాలు ఏం కాదు. సో బాడీలో ఉన్న థైరాయిడ్ పదార్థమే మేము బయట నుంచి ఇస్తాం అనమాట. బయట నుంచి ఇచ్చి ఈ థైరాయిడ్ని అనేది తగ్గించుకుంటాం. సో లీవోథైరాక్సిన్ అనేది ఉంటుంది, ఆ డోస్ ఎలా అడ్జస్ట్ చేస్తామంటే మీకు ఎంత థైరాయిడ్ తీవ్రత ఎంతైతే లోపం ఉందో దాన్ని బట్టి డోస్ ఇస్తాం. రెండోది ఏంటంటే మీ హైట్ తగ్గట్టు మీ వెయిట్ పట్టిస్తాం అనమాట. వెయిట్ పట్టించి థైరాయిడ్ డోస్ని అనేది అడ్జస్ట్ చేసుకుని థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది ఇస్తాం. థైరాయిడ్ మాత్ర అనేది రోజు పొద్దున్న పరగడుపున వేసుకోవాలి, వేసుకుని 1-2 గంటల తర్వాతే టిఫిన్లు కానీ ఏదైనా. చాలామంది ఏంటంటే మాత్ర వేసుకుని 1/2 గంటలో టీ తాగేస్తారు. సో మాత్ర పెద్దగా పనిచేయదనమాట. సో యూజువల్గా 2 గంటలు గ్యాప్ ఇచ్చి 2 గంటలు మీరు నీళ్ళు తాగొచ్చు, టిఫిన్ మాత్రం 1-2 గంటలు అయిన తర్వాతే మీరు తీసుకోవాలి. అండ్ ఒకసారి థైరాయిడ్ మాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి 3 నెలలకి థైరాయిడ్ చూసుకుంటూ ఉంటాను. 3 నెలలకి డోస్ అడ్జస్ట్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మీ థైరాయిడ్ నేను ఇస్తాను డోస్ సరిపోతుందా లేదని చూసుకోవాలి. సో 3 నెలలకి డోస్ అడ్జస్ట్ చేసుకుంటూ నేను థైరాయిడ్ మాత్రని థైరాయిడ్ మాత్రతో టీఎస్హెచ్ అనేది అంటే థైరాయిడ్ టెస్ట్ అనేది నార్మల్ తీసుకొస్తాను. ఈ థైరాయిడ్ టెస్ట్ నార్మల్గా వచ్చింది అంటే అర్థం ఏంటంటే చాలామంది థైరాయిడ్ మాత్ర తీసేస్తారని అడుగుతారు, తగ్గించేస్తారని అడుగుతారు. లేదండి, థైరాయిడ్ టెస్ట్ నార్మల్గా వచ్చింది అంటే నేను ఇస్తున్న మాత్ర వల్ల మీ థైరాయిడ్ అనేది నార్మల్గా వచ్చింది. నార్మల్కి వస్తే అదే మాత్ర డోసు కంటిన్యూ చేయాలి. మాత్ర ఎప్పుడైనా తగ్గిస్తానా, ఒకవేళ ఈ టీఎస్హెచ్ పెరిగిన థైరాయిడ్ అవసరం కన్నా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు నేను మాత్ర డోస్ అనేది తగ్గించుకుంటాను. సో అది ఎలాగో మేము చూడగానే తగ్గించుకుంటాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే థైరాయిడ్ టెస్ట్ నార్మల్గా వస్తే కనుక ఏ డోస్తో అయితే థైరాయిడ్ టెస్ట్ నార్మల్గా వస్తుందో అదే డోస్ కంటిన్యూ చేస్తూ మీ డాక్టర్ గారికి 3 నెలలకి చూపించుకుంటూ ఉండాలి.